हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इदी विनायक चवती रोज मॉर्निंग व्लॉग स्टार्ट चेसानु। मॉर्निंग स्टव क्लीन चेसुकुन्न तर्वात देवुडिकी इंका नैवेद्यालु चेयडानिकि फस्ट गा नेनु पप्पु प्रिपेर चेस्तुन्ना। पप्पु पेट्टेसानु, तर्वात वच्चेसि कुडुमुल कोसमनि इंका हाट वाटर पेट्टुकुन्ना ओक बोल लो। కుడుములు అంటే నార్మల్ బియ్యం పిండితో చేసే కుడుములే ఇవి. వచ్చేసి కొన్ని సాల్ట్ వేయకుండా చేస్తున్నా. ఇవి 21 వినాయకుడికి ప్రసాదంగా పెట్టాలి, అదే ఐ మీన్ నైవేద్యంగా పెట్టాలి. అందుకని దీంట్లో నేను సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇవి 21 చేశాక నార్మల్ కుడుములకు వచ్చి సాల్ట్ యాడ్ చేస్తాను. ఇది నేను ఇంక ఇవి బాయిల్ చేయడానికి అనేసి వాటర్ కూడా పెట్టుకోవాలి, స్టీమింగ్ ఇచ్చుకోవాలి. ఇవి ఇలా ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకుంటున్నా. ఒక సైడ్ అవి కూడా వేడెక్కుతాయి అనేసి ఇలా పెట్టేసుకుంటున్నా. ఒక సైడ్ ఇంకా పప్పు అవుతుంది. ఇవి నేను చేసి పెట్టుకున్నా కదా, ఇంకా దీనిలో పెట్టేస్తే స్టీమింగ్ ఇచ్చేస్తున్నా దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇవే టైప్ కుడుములు, కాకపోతే ఇలా రౌండ్గా చేయననమాట, ఫ్లాట్గా చేస్తా. కొద్దిగా ప్రెస్ చేసి ఇంకా ఒక సైడ్ కర్రీ పెట్టేసుకుంటున్నా. క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేశాను, ఇంకా క్యాబేజీ కర్రీ చేసేస్తున్నా. ఇవి ఇంకా స్టీమింగ్ అయిపోయాయి, మంచిగా బాయిల్ అయిపోయాయి. ఇవి తినకూడదన్నమాట, జస్ట్ నైవేద్యం వరకే. ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇదే సేమ్ ఇదే బౌల్లోనే నేను చేసే కుడుములు కూడా సేమ్ దీంట్లోనే స్టీమింగ్ ఇచ్చేసుకుంటాను అన్నమాట. ఇవి వచ్చేసి నైవేద్యంకు నార్మల్ దేవుడికి నైవేద్యం ప్లస్ తినడానికి కుడుములు వచ్చేసి దీనిలో సాల్ట్ యాడ్ చేసి చేసుకుంటున్నా. ఇలా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసి ఇవన్నీ స్టీమింగ్ ఇచ్చుకోవాలి. ఇవి కూడా ఇది వచ్చేసి చింతకాయ, కొత్త చింతకాయతో తినాలి. కాకపోతే ఇక్కడ బెంగళూరులో చింతకాయలు రావు, దొరకవు ఎప్పుడు కూడా. సీజన్లో కూడా ఇక్కడ చింతకాయలు అవైలబుల్ ఉండవు, చాలా తక్కువ. ఇంకా ఇలా పెట్టేసుకుంటున్నా, సేమ్ బౌల్లో స్టీమింగ్ ఇచ్చేసుకుంటున్నా. ఇవి ఒక సైడ్ పెట్టేశాను, అయిపోయాయి, తీసేస్తున్నా. 2 రౌండ్స్ పెట్టాను, యాక్చువల్గా 2 రౌండ్స్ అయిపోయాయి, తీసేస్తున్నా. ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కుడుములు ప్లస్ చింతకాయ చట్నీ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక సైడ్ ఉండ్రాల పాయసం. ఫస్ట్గా నెయ్యి యాడ్ చేసుకొని, కాజు ఉంటుంది కదా, కాజు కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఈ ఉండ్రాల పాయసం 2 టైప్స్ ఉంటుంది. ఇది ఒక స్టైల్, ఇంకొకటి లెంత్ ప్రాసెస్ ఉంటుంది, అది నేను చేయలేదు. ఇది ఈజీ ప్రాసెస్ అని ఇది చేశాను. తర్వాత కాజు పక్కకు పెట్టేశాక మళ్ళీ నేను ఉండ్రాలు ఒకసారి ఫ్రై చేసుకుంటున్నా అనమాట. ఫ్రై చేసుకొని డైరెక్ట్ ఇంకా వాటర్ పోసి ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకుంటే చాలు, రెడీ అయిపోతుంది. ఇలా అన్నీ వేసేసుకొని జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. నేను అంటే అటు ఇటు చేయడం వల్ల కంప్లీట్గా ఒక్కటే దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి వీడియో తీయలేదు. మధ్య మధ్యన కట్కట్గా నేను, అంటే ఐ మీన్ నేను చేసిన కుకింగ్ ఏంటి అనేది నేను మాత్రం అదే చూపిస్తున్నా, ఫుల్ కుకింగ్ చూపించట్లేదు. తర్వాత మసాలా మిర్చి కోసం అనేసి నేను మిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత మా హస్బెండ్ ఇంకా దేవుళ్ళని అంతా కడిగేస్తున్నాడు. మసాలా వచ్చేసి సింపుల్గా నువ్వు పొడి, ఉప్పు, ధనియా పౌడర్ అంతే. ఇంకేం యాడ్ చేసేది, దీంట్లో చింతపండు అన్న యాడ్ చేసుకోవచ్చు, లెమన్ అన్న యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే చింతపండు యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, మసాలా మిర్చికి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి. ఇవి కుక్ అయిపోయాయి, మంచిగా బాయిల్ అయిపోయింది ఇది. తర్వాత ఇంకా దీంట్లో షుగర్, తినే వాళ్ళు ఉంటే షుగర్, బెల్లం అనుకుంటే బెల్లం. ఇంకా నేను షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేశాక కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి దీంట్లో. పాలు యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ చాలు, లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయిపోయింది. దీంట్లో
విజిల్ ఇంకా విజిల్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లిడ్ క్లోజ్ చేసుకుంటే చాలు, అదే మంచి కుక్ అయిపోయి మంచిగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత నేను దీంట్లో లెమన్ యాడ్ చేయలేదు, నేనైతే చింతపండు యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలాతో మిర్చి వేసుకుంటే. ఇది ఇంకా దాంట్లో అంత స్టఫింగ్ పెట్టేసుకోవడమే, మిడిల్లో కట్ చేసి ఇది స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న ఇత్తులన్నీ తీసేయాలి, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇత్తులన్నీ తీసేసి ఈ మసాలా మాత్రమే స్టఫింగ్ పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఇది మిర్చి చూడండి. ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏవేవి అయితే కుక్ చేశానో ఇవన్నీ దేవుడికి నైవేద్యం అన్నమాట. కొద్దిగా ఇందాక కాజు ఫ్రై చేసుకున్నా కదా, ఆ కాజు దీనిపైన వేసేసాను. ఇంకా మా వినాయకుడు అయితే రెడీ అయిపోతున్నాడు అన్నమాట. సింపుల్గా మంచిగా మా వినాయకుడు అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నాం. బుజ్జి వినాయకుడిని సింపుల్గా డెకరేట్ చేసుకొని సింపుల్గా పూజ చేసుకున్నాము. ఫ్యామిలీతో అంతా కూర్చొని పూజ చేసుకున్నాం అన్నమాట. ఈసారి అయితే చాలా సింపుల్ డెకరేషన్ విత్ సింపుల్ వినాయకుడు. జింజమి వేయడం అయిపోయింది, మాల వేయడం అయిపోయింది, జస్ట్ సింపుల్గా పూలు పెట్టేస్తున్నా అంతే అన్నమాట. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా దేవుళ్ళని అంతా పెట్టేశాడు మా హస్బెండ్, దీపం పెట్టేశాడు, పూజ చేసేసాడు. అక్కడ జస్ట్ హారతి ఒక్కటి ఇవ్వాలి, ధూపం వేసేసాడు. ఇంకా పిల్లలవి గణేశుడికి బుక్స్ పెడతారు కదా, జనరల్గా మేము చిన్నప్పుడు ఇలాగే పెట్టేవాళ్ళం. చిన్న బుక్స్ వినాయక చవితి వస్తుందంటే ఆ బుక్ పెట్టాలి, ఈ బుక్ పెట్టాలి అన్నట్టుగా. ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు వచ్చేసి ఇద్దరు బాబుల బుక్స్ పెట్టేశాను మా హస్బెండ్. ఇంకా నెక్స్ట్ దీపం పెట్టేశాడు, అయిపోయింది సింపుల్ పూజ. దండం పెట్టేసుకుంటున్నామన్నమాట. ఇంకా హారతి, హారతి ఒక్కటి పెండింగ్ ఉంది, హారతి ఇచ్చేస్తే అయిపోయింది. వాళ్ళకి సింపుల్ డ్రెస్సెస్ వేసేసాను. ఇక్కడ బెంగళూరులో వినాయక చవితి అంటే అంత ఎక్కువ సెలబ్రేషన్స్ చేసుకుంటారు, కానీ ప్రతి ఒక్క ఏరియాలో పెట్టడము అలా ఏమి ఉండదన్నమాట. మాకు ఇంటి దగ్గర వినాయకుడి టెంపుల్ ఉంది, అక్కడ కూర్చోబెడతారు ప్రతి ఇయర్. ఇంకా హారతి చేస్తున్నాను మా హస్బెండ్ వచ్చేసి, నైవేద్యం పెట్టేశాము, అటు ఇటు అంతా నైవేద్యం పెట్టేశాము. కుడుములు, వినాయకుడికి వచ్చేసి కుడుములు నైవేద్యం పెట్టేశాము. సింపుల్ పూజ, మా పూజ, మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నాం మేము వినాయక చవితికి వచ్చేసి. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దండం పెట్టేసుకొని గుంజిళ్ళు తీయడం తీసేసాము. నేను సింపుల్గా ఇలా శారీ కట్టేసుకున్నాను అన్నమాట, సింపుల్ శారీ, సింపుల్ శారీ అయినా అది పట్టు శారీ కట్టేసుకున్నా. ఇంకా మా బాబు ఇంకా అయాన్ష్ వచ్చి ఐప్యాడ్ చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ లాస్ట్ తినే ముందు వేడి వేడిగా మసాలా ఫిల్లింగ్ చేసిన మిర్చి బజ్జీలు వేస్తున్నానమాట. అవి వేడిగా ఉండాలి అనేసి లాస్ట్లో తినే ముందు, పూజ అయిపోయాక కూర్చొని తినాలనుకునే ముందు వేస్తున్నా ఇంకా వేడిగా ఉంటాయి అనేసి. ఇవి మాత్రం చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఈ మసాలాతో మిర్చి అందరు ట్రై చేస్తారు,
మిర్చి బజ్జీలు, కాకపోతే ఈ మసాలాతో ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నెక్స్ట్ టైం ఫర్ లంచ్ అన్నమాట. లంచ్ చేస్తున్నాం ఇంకా. ఇలా ఏవేవైతే ప్రిపేర్ చేసామో అవన్నీ పెట్టేస్తున్నా. బజ్జీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, పప్పు, దోసకాయ పప్పు అండి. దోసకాయ పప్పు చేశాను, దోసకాయ పప్పు, క్యాబేజీ కర్రీ, ఇంకా కుడుములు చేశాను కదా, కుడుములు, ఇంకా ఇది వచ్చి క్యాబేజీ కర్రీ. సింపుల్గా చేశాను, ఎక్కువ రెసిపీస్ ఏం చేయలేదు, సింపుల్గా చేశాను. నెక్స్ట్ వచ్చేసి కుడుములు, ఇవి వినాయక చవితికి స్పెషల్గా చేస్తారు. దీనిలోకి చింతకాయ పచ్చడి, ఇంకా చిన్న చిన్న చింతకాయ పచ్చడి ఫ్రెష్ది అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ఏవో ఫ్రోజన్ ఉంటే నేను అవి వేసి చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఉండ్రాల పాయసం, ఇలా పెట్టేసుకొని చేసుకున్న వంటలన్నీ ప్లేట్లో పెట్టేసుకోవడం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈవినింగ్, మళ్ళీ ఈవినింగ్ కొద్దిసేపు లంచ్ అయ్యాక, కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ వచ్చేసి మా వినాయకుడిని కదిలించేసి, మీన్స్ నిమజ్జనం, మీన్స్ వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించేసాం. గంగాదేవి వాళ్ళ మమ్మీ కదా, వాళ్ళ మమ్మీ దగ్గరికి చేర్చాము మా వినాయకుడిని. అదే రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చామన్నమాట. అయిపోయింది. ఇక్కడ మా ఇంటి దగ్గరలో అలా డ్రమ్స్ పెట్టారనమాట నిమజ్జనంక, అక్కడ వెళ్ళి చేసి వచ్చాము. తర్వాత ఇంకా మేము వెళ్తున్నాము, ఇప్పుడు నిమజ్జనం చేసి వచ్చాక మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.